ఏమి నీకు బుద్ధుందా కొంచెమైనా అసలు వాడేమో చచ్చిపోయిన అమ్మాయిని తలుచుకుంటూ తాగుబోతయ్యాడు అది తెలుసు కూడా ఇంకో అమ్మాయిని చూసి ఎందుకే ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం చేస్తావు వాడి కర్మ అలా ఏడిస్తే మనమేం చేస్తాం మా లే తిందుగాని అమ్మా తిందుగాని లే లేమ్మా ఊరు మీద పడి వాడికి అమ్మాయిలు ఎతకాలి కదా ఓపిక కావాలి లేమ్మా లే టాబ్లెట్ వేసుకోవాలి తిను మీరు కలిసి కవలలుగా పుట్టినా ముందుగా నా కళ్ళతో నేను చూసింది వాడనేరా వాడి జీవితం కూడా బాగుండాలనే ఆశతోనే మీ మావయ్య ఇంటికి వెళ్ళాను వెళ్ళా వెళ్ళావులే ముందు వాడిని తాగటం మానేయమనమ్మా వాడు బాగుండాలని మనం అనుకున్నట్టు వాడు అనుకోవాలి కదా వాడు మారతాడ్రా మారతాడు మారతాడు కూర్చో ముందు నీ సంగతి చూసుకో మా ఏంట్రా వంట చేయలేదా అది తలనొప్పుకుంటే పడుకున్నాను రెండు నిమిషాలు ఉండు దోశలు వేసి పెడతాను మా ఇది తినాలమ్మా నీతో పుట్టినవాడే కదరా వాడును ఓ మంచి సంబంధం చూసుకుని పెళ్లి చేసుకోబోతున్నాడు నువ్వింకా ఎన్ని రోజులనరా ఆ అమ్మాయినే తలుచుకుంటూ ఉంటావు నీ మీద దిగులతో నాకు నిద్ర కూడా పట్టడం లేదు గుండెల్లో భారంగా ఉంది నీకు దండం పెడతాను అత్త అగడు మానయ్యరా సరే మానేస్తానమ్మా ఇదిగో చూడమ్మా నా మీ తొట్టు నిజమమ్మా ఏడొద్దమ్మా ఒట్టేశాం కదా అనయ్య ఇలాంటి ఒట్లు చాలా వేసావు ఒట్టు వేయటం కాదు చేయటం కావాలి ఏంటి అలా చెప్పావు ఏంటి పెద్ద అయినా నువ్వే కదా చంపమని చెప్పింది నేను చంపమని చెప్పాను వీడియో తీయమని చెప్పలేదే దానిక పెద్ద అయినా శత్రు ఎలా చచ్చాడో ఊహించుకొని సంతోషించేదానికన్నా కళ్ళతో చూసి మరీ సంతోషించాలి డిజిటల్ వరల్డ్ పెద్ద అయినా మళ్ళీ పెట్టు కాలు కింద పడ్డ పురుగులా నలిపారేస్తా నిన్ను గుండున్నాయలా బావతలకి చావరా తమ్ముడు ఏంటి గురుగారు ఫోన్ ఎత్తరా చైర్మన్ గారు తొందరగా వెళ్ళాలి ముందు జెండా పని కలిచి మొత్తం అంతా చూశారా అది మన పనితనం మాతో ఎవరు పెట్టుకున్నా ఎవరు అడ్డు చెప్పినా వాడు బతికుంటానికి వీల్లేదు హలో సార్ ఇది మీ పార్టీ జెండా కాదు మనందరి జాతీయ జెండా రెస్పెక్ట్ ఇవ్వాలి Attention! Flag salute!
వాడు నీ ముందు బచ్చగడ పెద్దైనా. మనం ఓటు కోసం బతికితే వాడు కూడు కోసం బతికేవాడు. వాడు అన్న నాకు బాగా తెలుసు, ఏదో చదువు ఎక్కువైపోయి అలా వాగేశాడు. పిల్ల కొంక వదిలే పెద్దయినా. ఉంటా మరి. నెల నెల వడ్డీ కరెక్ట్గా కడతావు కదా. హోటల్ పికప్ లోనే ఉంది కదరా, తప్పకుండా కట్టేస్తాను. చూసుకో మరి. అన్నా నమస్తే. ఎలా ఉన్నారు? రా ఇంద్రసేన, కూర్చో. ఏంటి విషయం? వీడు నా ఫ్రెండ్ అన్న, పేరు కర్ణ. చెల్లెలు పెళ్లి చేయాలనుకుంటున్నాడు, అప్పు కావాలంటే తీసుకొచ్చాను. ఎంత కావాలయ్యా? ఒక 6 లక్షలు ఇస్తే చాలన్నా. ఏం చూసేమంటావు ఇంద్రసేన? ఊళ్ళో మీలా షాప్ ఉందా లేక కొంపగోడు ఉందా? బిర్యానీ పాయింట్ అంట. ఓ పంచి, నువ్వు వీడికి షూరిటీ ఇస్తావా? మరి డబ్బిస్తానా? సరేనా. రే దండుపాళ్యం అన్నా, అన్నా ఖాళీ పత్రం ఇచ్చారేంటన్నా? రే నువ్వు ఖాళీ మాట మీద కదరా అప్పటిగా, నేను ఇవ్వట్లే. అలా అని కాదు. మరైతే సంతకం పెట్టు. పెట్టి నెల నెల కరెక్ట్గా వడ్డీ కట్టాలి, లేదా మా వాళ్ళు వస్తారు. సరేనా. నువ్వు నన్ను తప్పుగా అనుకో కిందర్సేనా. సరేనా. పెళ్ళికి వస్తాలే. తాళి కట్టే గంట కూడా కాలేదు, అప్పుడే మొహం తిప్పేశాడేంటి వీడు. నైట్ అంతా మీల్ కావాలని ఇప్పటి ప్రిపేర్ అవుతున్నాడేమోనే. రావి. మామా ఈరోజు కూడా చూసింది మామా. కరుణ నస పెట్టకుండా వదులుపో. నిజం చెప్తున్నాను మామా, కావాలంటే రా చూపిస్తాను. చూసిందిరా చూసింది. సిగ్నల్ దగ్గర బిచ్చగాళ్ళలా వెంటబడితే ఎందుకు చూడదు? ఆయన ధైర్యం లేనోడు, ఎందుకురా ప్రేమించు? నీకు ఎందుకు అంత ధైర్యం? వెళ్ళి మాట్లాడు. ఎందుకు మాట్లాడాలి? నువ్వు వెళ్ళి మాట్లాడు. ఆయన రోజు ఫాలో అవుతున్నావు, ఎప్పుడైనా మాట్లాడావా? ఒకసారి మాట్లాడాను. మాట్లాడావా? ఎప్పుడు? మొదటి రోజు. మొదటి రోజా? ఎక్కడ? ఇదిగో ఈ రోడ్డు మీదే. తను ముందు బ్యాగ్ వేసుకుని వెళ్తుంటేను నేను వెనకాలే వెళ్ళాను. నేను ఒకటి అడుగుతాను, నువ్వు తప్పుగా అనుకోకూడదు. నేను ఒకటి ఇస్తాను, నువ్వు కూడా తప్పుగా అనుకోకూడదు. అదే లాస్ట్ టాక్ మామా, దాని తర్వాత మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. ప్లీజ్ ప్లీజ్ రా, మాట్లాడరా, ప్లీజ్ రా, వెళ్ళిపోతాను. 24 గంటలు తాగుతూనే ఉంటాడు అతనే. లవ్ చేస్తున్నావే? పెళ్ళం బతికుండగానే సెటప్ ని వెతుక్కుంటున్న ఈ రోజుల్లో చనిపోయిన ప్రేయసిని తలుచుకుంటూ తాగుతూ తన గుర్తుల్లోనే బ్రతుకుతున్నాడు చూడు, అందుకే నేను అతన్ని లవ్ చేస్తున్నాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది సార్. గర్ల్ ఫ్రెండా? పేరు? రేవత్ అని చెప్పింది సార్. ఎక్కడుంది? బాగుందా? పెళ్లికి ముందు పాడడం నేర్చుకుంటా అన్నాను కదా, అందుకే కష్టపడి నేర్చుకుంటున్నా. యాక్చువల్లీ నన్ను ఎయిర్టెల్ సూపర్ సింగర్ కి పిలిచారు, బట్ నేనే వోడాఫోన్ యూజ్ చేస్తున్నానని రానని చెప్పేశాను. ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు కదా. ఏమంటావు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చావా సార్? బ్యాడ్ సార్. చెప్పండి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏంటండి ఇండి రండి అని మాట్లాడుతున్నావు? నువ్వే కదా చెప్పావు స్కూల్ కి రా, మన ఇద్దరం కలిసి పనిచేసుకుందామని. అవును నేనే చెప్పాను. అయితే ఏంటి ఇప్పుడు తాళి కట్టబోయే అమ్మాయితో ఇలాగేనా మాట్లాడేది? జాబ్ కోసం వస్తే నేరుగా ఆఫీస్కి వెళ్ళండి, అప్లికేషన్ ఫామ్ తీసుకోండి, ఫిల్అప్ చేయండి, నేను వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను, వెళ్ళండి. ఇంటర్వ్యూ చేస్తావా వచ్చి? నీ పేరు రుద్రసేన, మావయ్య పేరు జయరామ్, అత్తయ్య పేరు పద్మావతి, నీది వృషభ రాశి, కృతిక నక్షత్రం. మీ వాళ్ళకి నా జాతకం తెలుసు, నా వాళ్ళకి నీ జాతకం తెలుసు, ఇంకేంటి ఇంటర్వ్యూ చేసేది నా మొహం? ఇటు చూడు, ఇంటర్వ్యూ అనేది తెలియని వాళ్ళ గురించి తెలుసుకోవడానికి చేసేది. అన్ని తెలుసు మరి తెలియని ఒడ్లా మాట్లాడుతున్నాడు చూడు. నువ్వెంత పీటీ సర్వ్ అయితే మాత్రం నాతో కూడా గేమ్స్ ఆడతావా? మర్యాదగా చెప్తున్నా వినండి, ఆఫీస్కి వెళ్ళండి, ఫామ్ ఫిల్అప్ చేయండి, నేను వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను, వెళ్ళండి. చిన్న పిల్లలతో గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తావా? బంగారం
నాన్నా, మీ అల్లుడికి నేను నచ్చలేదనుకుంటాను నాన్నా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవును నాన్నా, రావే పోవేని మర్యాదగా మాట్లాడే మనిషి ఇప్పుడు రండి పొండిని తిడుతున్నాడు నాన్నా. అంతేకాదు, దూరంగా నుంచి పక్కింటి అమ్మాయితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఉండదులే బంగారం, ఇద్దరు ఫస్ట్ టైం కలుసుకుంటున్నారు కదా. కంగారులో అల్లుడు సిగ్గుపట్ట మర్చిపోయి కోపడినట్టున్నాడు. అబ్బా, నువ్వు అతను వెనకేసుకురాకు నాన్నా, ఫోన్ పెట్టే. ఏంటమ్మా కోపడుతున్నావు? కాదు, సిగ్గుపడుతున్నాను. లెఫ్ట్ కి వెళ్తే స్పోర్ట్స్ రూమ్ ఉంటుంది, లోపల సార్ ఉంటారు, కలవండి. మీరు ఆఫీస్లో వెయిట్ చేయండి సార్, నేను పిలుస్తాను. ఓకే సార్. ఏమండి, లోపలికి వచ్చే ముందు ఎక్స్క్యూజ్ మీ అని అడగడం తెలీదా? ఎక్స్క్యూజ్ మీ సార్. స్టార్ట్ చేద్దామా? నువ్వే ఫినిష్ చేసేలా ఉన్నావు. మేడం, ఇంటర్వ్యూలో అడిగిన దానికి సమాధానం చెప్పాలి, అర్థమైందా? అడుక్కు, బాగా అడుక్కు. పెద్ద అడుగుతాడట. పేరేంటి? ఇంకా పెట్లా. వయసు? పెళ్లి వయసే. ఓ, సొంత ఊరేది? సొంతంగా ఊరేం కొనలేదు మేము, ఇల్లు మాత్రం ఉంది, అది ఇండియాలోనే. ఓ, ఇండియాలోనేనా? సరే. ఏం చదువుకున్నారు? మూడో క్లాస్. మూడో క్లాస్? ఎక్కడ చదువుకున్నారు? స్కూల్లో. ఎక్స్పీరియన్స్ ఉందా? హలో, ఎందులో? నేను స్పోర్ట్స్ లో అడుగుతున్నాను. అష్టచమ్మాతొక్కడు బిల్లా, బాగా ఆడతాను. ఒకవేళ మీకు స్కూల్లో జాబ్ ఇస్తే ఏం చేస్తారు? పనికి మాలదాన్ని అయిపోతాను. ఇవ్వకపోతే నిన్ను లేపేస్తాను. థ్యాంక్స్, బయలుదేరండి, కాల్ చేస్తాం. చూడు నాయనా, కాళ్ళు పట్టుకుని ఇస్తానన్నా, నాకు నీ జాబ్ వద్దు, గుడ్ బై. హలో మేడం, మీ ఫైల్ చేస్తాడు. ఇంటర్వ్యూ ఏం చేస్తానో చూడు. ఈ రోజు స్కూల్ కి హాలిడే. నాకు చాలా బాధగా ఉందమ్మా, కరివేపాకు చెట్ల ఎంత ప్రేమగా పెంచుకున్నాను, కన్నీళ్ళు పెట్టించాడు కదమ్మా. నాన్న, నీకు పిచ్చా? పిచ్చిన్నారా? ఉల్లిపల్లికి వస్తే కన్నీళ్ళు రావా? అమ్మా, అల్లుడు గారు వచ్చారు, రామా. అవును, ఇంకా అతను నీకు అల్లుడు, నీకు అసలు రోషమే లేదంటే నాన్న. అండర్స్టాండ్ రాలేదా? అన్నయ్య పని మీద విజయవాడ వెళ్ళాడు. కోడలేదన్నయ్య. ఇదిగో వచ్చేస్తుందమ్మా. అమ్మా రేవతి. అమ్మా, ఏం చేస్తున్నావు ఇక్కడ? అల్లుడు గారు వచ్చారు కదా, వెళ్ళమ్మా. వెళ్ళి నీళ్ళు. నీకు అంత ఇష్టం అయితే నువ్వే వెళ్ళి. నేనే అయిపోనమ్మా. వెళ్ళు. సరేమ్మా. కాఫీ పెడుతోంది, ఇప్పుడే వచ్చేస్తానంది. తను రాదులే మోయ. మరి వచ్చిన వాళ్ళని రండి అని పిలవనంతగా ఆమె మనసును బాధ పెట్టావు, ఇప్పుడు రమ్మంటే వస్తుందా? అలా అడగమ్మా. ఏంటి అల్లుడు, అమ్మాయి నచ్చకపోతే నాకు మాట చెప్పొచ్చు కదా, స్కూల్ కి పిలిచి మర్యాద ఇచ్చి మరీ మనసు మీద కొట్టడం ఎందుకు? ఏంటి మోయ, మీరు కూడా. నేను ఇంట్లో ఉన్నప్పుడే రుద్రసేనని, స్కూల్ కి వెళ్తే ఒక టీచర్ని, తను ఏం చేసిందో తెలుసా? స్కూల్లో పిల్లలందరికీ నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పింది. భుజం మీద చేయిస్తుంది, బెంచ్ మీద దరు కొడుతూ పాడుతుంది, నా బుక్కలు పట్టుకొని లాగుతుంది. చిన్నపిల్లలు చూస్తే ఏమనుకుంటారు? తప్పుగా అనుకోరు. ఓ, ఇదే అసలు కారణం. అంటే మా అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? ఏంటి మా అలా అంటారు? మీ అమ్మాయిని ఎప్పుడెప్పుడు చేసుకుందామని కాసుకొని కూర్చున్నాను. నమస్తే మామయ్య. నమస్తే అత్తయ్య, ఎప్పుడు వచ్చారు? వాడన్నవన్నీ మనసులో పెట్టుకున్నావా? అలాంటిది ఏం లేదత్తయ్య, రెండు నిమిషాలు వంట చేస్తాను, కలిసి భోంచేద్దాం. తినల్లుడు, ఒక్కసారి రుచి చూసావంటే నా కూతుర్ని ఇప్పుడే తీసుకెళ్లిపోతానంటావు. బాగా తినరా, వెంటనే తీసుకెళ్లిపోదాం. తీసుకెళ్ళండి. ఏం బావా, నన్ను ఎప్పుడు వదిలించుకుందావనే నీకోసమే పాడడం నేర్చుకున్నాను, ఇప్పుడు వంట కూడా నేర్చుకున్నా. ఎలా ఉంది నా వంట? సూపర్, నువ్వు చేసింది కదా. ఏమనుకోనులే, ఇంకో మాట చెప్పు. ఏయ్ లట్టు, నీకో నిజం చెప్పనా? నాకు అసలు అబద్ధం చెప్పటమే రాదు. ఏయ్, ఏంటిది? ఏది? టీచర్ గారికి తీసింది తీసిన చోటు పెట్టాలని తెలీదా, ఇలానే గాలి కుదిలేస్తారా?